కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఓం శివయ్య కుటుంబ సభ్యుల వారి మాంగళ్య షాపింగ్ మాల్ ను డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప నగర మేయర్ వైఎస్ఆర్సీపీ, కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ రామలక్ష్మణ్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు ముంతాజ్ బేగం, నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్ఎన్ బాబు, గంగాధర్, జమాల్ వల్లి, ఎల్లారెడ్డి, కొండయ్య, అర్జున్, గోపాలకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు, రాష్ట ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ ముంతాజ్ అమ్మ గారు, మా కార్పొరేటర్ రమలక్ష్మణ్ రెడ్డి గారు అందరూ చేశారు. నిజంగా స్వామి నమశివాయ్ గారిని, వారి కుటుంబాన్ని మేము అభినందించాలి. కడప నగరంలో ఇప్పటి వరకు 30-35 ఏళ్ళుగా కేవలం 1000 స్క్వేర్ మీటర్లో 1500 స్క్వేర్ మీటర్లో ఏదో ఒక షాప్ ఉండేది. ఈరోజు నాగరికత మారిన తర్వాత ప్రతి ఒక్కరు పర్చేసింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత కడప నగరంలో సరైన బట్టల షాపు లేని దానివల్ల ఏ ఇతర రాష్ట్రాలకు పోయి పర్చేజ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఢిల్లీలో కానీ ఇండియాలో ఏదో ఫంక్షన్ జరగాలన్నా కానీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పోయి పరిస్థితి. ఈరోజు 30,000 స్క్వేర్ యార్డ్స్ ఈరోజు కడప నడిబొడ్డునంటే మా ఆర్టీసీ బస్టాండ్ నందు వాళ్ళు ఈరోజు 12 అవుట్లెట్ కడప నగరంలో ఓపెన్ చేయడం చాలా సంతోషం. మన నగర ప్రజలు గడిచిన కొన్ని ఏళ్లకు మనం ఆలోచిస్తున్నాం. ఇప్పటికే కడపలో నగరంలో ఎన్నో బ్రాండెడ్ ఐటమ్స్ వస్తున్నాయి. ఇతర జిల్లాలకు ఇతర అసలు ఫోన్ అవసరం లేదు. మన కడప నగరంలో